కలానికి విలేకరుల కలంకలం. ఏంది వసూళ్లకు నలుగురు బలి. 2.5 లక్షలు గుంజీ, మరో 20 లక్షల కోసం అవుతాయి. 3 కొడుకులకు ఊరేసి తండ్రి ఆత్మహత్య. 5 విలేకరులు హోంగార్డ్ దంపతుల పైన పేసు. 3 రిమాండ్కి తరలించిన ఏంది మోకిల పోలీసులు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు. ఎక్కడ ఇది? మణికొండ. A1 తిరుపతిరావు, A2 శ్రీనివాస్, తర్వాత A3 శ్రీనివాస్, A4 మహేష్, A5 శ్రీనివాస్ రెడ్డి, A6 ప్రవీణ్ కుమార్, A7 రాజు, A8 మనీలా, A9 రామకృష్ణ. దేనికోసం? 2,50,000 గుంజి, మరో 20 లక్షల కోసం ఒత్తిడి చేశారు. ఏం జరిగింది అసలు? ప్రధాన మీడియా సంస్థలలో కంట్రిబ్యూటర్ అంటే విలేకరులుగా పనిచేస్తున్న 5 పాటు హోంగార్డ్ దంపతుల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన టంగుటూరులో తన 3 పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విలేకరుల వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరుకు చెందిన నీరెట్టి రవి, 40, తన 3 కుమారులను ఈ నెల 3న ఇంట్లోనే ఉరివేసి చంపడంతో తాను ఆత్మహత్య చేసుకున్న విషాదం ఘటన వెనుక ఆర్థిక వేధింపులే కారణమని DCP చింతమనేని శ్రీనివాస్ వెల్లడించింది. ఇక మా విలేకరుల గురించి ఎట్లా చెప్పాలనో చెప్తా, మా విలేకరుల గురించి కూడా చెప్తా. ఆమె జర్నలిస్ట్, నేను కూడా చెప్తాను మా వాళ్ళది. విలేకరి అంటే నా భాషలో ఒకప్పుడు ఏంది అంటే ప్రజా సమస్యలు ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళి దాన్ని రిపోర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యను తెలియజేసేవాడు. అది ఒకనాటి జర్నలిజం. నేటి జర్నలిజం ఏంటో తెలుసా? పైసలు గుంజాలే, సంపాలే, వాని వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టాలి, వాని మానసికంగా ఇబ్బంది పెట్టాలి. నేటి జర్నలిజం సంపేసే జర్నలిజం. ఇప్పుడు ఇక్కడ జర్నలిస్టుల అందరి వల్ల ఒక కుటుంబం బలైపోయింది కదా. ఈ కుటుంబానికి బాధ్యుడు ఎవరు? వాళ్ళు కంట్రిబ్యూటర్గా ఉన్న వాళ్ళ శాటిలైట్ పత్రికలు, సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కలిసి మరి ఆ కుటుంబాన్ని ఇప్పుడు తీసుకురాగలుగుతారా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఈ మా జర్నలిస్టుల కూడా సోయ్ ఎక్కడున్నది అంటే జర్నలిస్ట్ అనగానే విర్రవీగిపోతున్నాడు ఎవడికి వాడు. ఒక్క సమస్య మీద పోరాటం చేసేటోడు కాదు, ఒక సమస్య మీద వెళ్ళేటోళ్ళు కాదు. చాలామంది జర్నలిస్టులు ఇక చూడు, ఈరోజు జర్నలిస్టుల వల్ల ఒక కుటుంబం బలైపోయింది, 4 బలైపోయింది. బాధాకరమైన విషయం. ఇంత ఘోరమా? ఇంత ఘోరమా అంటున్నా. ఇక మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా, జర్నలిజం ఎట్లున్నది, ఏం కథ అని మీకే వదిలేస్తాను. రైట్, ఇక దీనితో పాటు